మనం ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ అప్కమింగ్ 4 డేస్ టు నైట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు వీడియోని స్కిప్ అయితే చేయకండి. ఇక్కడ మీరు చూసిన కదా వచ్చేసి 7th 8th అప్డేట్స్ అనమాట. 9th 10th టు నైట్ అప్డేట్స్ కూడా వీడియో అయితే చెప్తా. ఎవరు వీడియోని స్కిప్ అయితే చేయకండి గైస్, ఓకేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ గేమర్ ఛానల్. నేను మీ అంజనీ మాట్లాడుతున్నా. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి 7th 8th 9th 10th ఉన్నాయి కదా ఈ 4 డేస్ మనకి టునైట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో నేను అయితే చెప్పేసి అనమాట. ఎవరు వీడియోని స్కిప్ అయితే చేయకండి. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీరు స్కిప్ చేస్తే మీరు ఒక్క అప్డేట్ మిస్ అయినా మీరైతే చాలా లాస్ అయితే అవుతారనమాట, ఓకేనా? ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నా, ఓకేనా? ఓకే గైస్, దాని గురించి మాట్లాడుకునే ముందు మనం మార్నింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం కదా, అదొచ్చేసి 1v1 కస్టమ్ అనమాట. ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ అయితే చేయండి. నిజంగా ఓపీ గేమ్ ప్లే అయితే ఉందన్నమాట ఆ వీడియోలో. ఇంకా ఎవరైనా వీడియోని వాచ్ చేయకుండా వీడియోకి డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ అయితే చేయండి గైస్, ఓకేనా? ఓకే గైస్, అలానే ఇంకొక అప్డేట్ వచ్చేసి, అప్డేట్ అంటే అప్డేట్ కాదనమాట, ఈరోజు ఈవినింగ్ లైవ్లో వచ్చేసి ఎలైట్ పాస్ గివ్ అయితే ఉంటుందన్నమాట. అది వచ్చేసి క్లాజిక్ సోలో కస్టమ్ అయితే క్రియేట్ చేస్తా. ఆ క్లాజిక్ కస్టమ్లో ఎవరైతే బుయా కొడతారో వాళ్ళకి ఎలైట్ పాస్ అయితే గివ్ వేస్తా. ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ అయితే చేయండి గైస్, ఓకేనా? ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా మనం అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా వచ్చేసాను, ప్రతి ఒక్కరు లైక్ చేసి అలాగే ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకుని గైస్, ఓకేనా? ఓకే గైస్, మనకి ఈరోజు నైట్ అప్డేట్ అంటే 7th వచ్చేసే అప్డేట్ అనమాట. ఇది వచ్చేసి మనకి వ్యాలెంటైన్స్ విష్ అనేది అయితే రాబోతుంది. దీంట్లో వచ్చేసి మనకి ఫ్లవర్ ఎమోట్తో పాటు ఇక్కడ మీరు చూసినా కదా ఈ 2 బండిల్స్ అయితే చూడడానికి అయితే ఉంటాయన్నమాట. వీటి పేరు వచ్చేసి ప్రిన్సెస్ పింక్ బండిల్ అండ్ ప్రిన్స్ పింక్ బండిల్ అనమాట. ఇది వచ్చేసి ఈరోజు నైట్ అప్డేట్. టుమారో నైట్ అప్డేట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇప్పుడు గ్రోజ్ అంటే ఇన్క్యుబేటర్ అయితే ఎండ్ అయిపోతుంది కదా. మనకి టుమారో నైట్ అప్డేట్ వచ్చేసి మనకి టుమారో నైట్ గేమ్ ఓపెన్ చేసిన వెంటనే 12 గంటలకి కొత్త ఇన్క్యుబేటర్ అయితే చూడాలనుకుంటుంది. అది వచ్చేసి గ్రోజా ఇన్క్యుబేటర్ అనమాట, గ్రోజా బీట్స్ బ్యాంగర్స్ ఇన్క్యుబేటర్ అని. ఇక్కడ మీరు చూసినా కదా సేమ్ ఇదైతే ఉంటుందన్నమాట మనకి టుమారో నైట్ అప్డేట్లో వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మీరు ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా లైక్ చేయడం వల్ల ఛానల్ వేరే వాళ్ళకి రికమెండ్ అయితే అవుతుంది గైస్, ఓకేనా? ఓకే గైస్, ఇక్కడ మీరు చూసుకున్నా కదా వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చే టునైట్ అప్డేట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 8th టునైట్ అప్డేట్ అనమాట. అంటే 8th రోజు నైట్ 12 గంటలకి గేమ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి టాప్ అప్ ఈవెంట్ ఎండ్ అయిపోతుంది కదా, దాని ప్లేస్లో ఈ కొత్త టాప్ అప్ ఈవెంట్ అయితే రాబోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి రేప్ కాదు మర్నాడు, అంటే డే ఆఫ్టర్ టుమారో మనకి టునైట్ అప్డేట్లో చూడడానికి అయితే ఉంటుంది గైస్, ఓకేనా? ఇది వచ్చేసి 9th to 14th February వరకు చూడడానికి అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి 500 డైమండ్స్ టాప్ అప్ చేసినట్టయితే ఈ అమౌంట్ అయితే వస్తుంది మనకి, ఓకేనా? ఓకే గైస్, దాని తర్వాత 9th రోజు వచ్చే టునైట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే రేపు కాదు, డే ఆఫ్టర్ టుమారో కాదు, దాని తర్వాత వచ్చే రోజు అనమాట. ఇది వచ్చేసి మనకి కొత్త ఫేడెడ్ వీల్ అయితే రాబోతుంది. 10th 5th February నుంచి 16th February వరకు చూడడానికి అయితే ఉంటుంది. దీని నేమ్ వచ్చేసి హాలో ఆఫ్ మ్యూజిక్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి లాబీ మ్యూజిక్ ఒకటి, అలాగే ఈ బండిల్ చూసినా కదా ఈ బండిల్ అయితే గ్రాండ్ ప్రైజ్గా చూడడానికి అయితే ఉంటుంది గైస్, ఓకేనా? ఓకే గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈవినింగ్ అయితే ఎలైట్ పాస్ గివ్ ఉంది, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయితే చేయండి గైస్, ఎవరు మిస్ అయితే అవ్వకండి. జస్ట్ క్లాజిక్ కష్టంలో బూయా కొట్టడం వల్ల ఖచ్చితంగా మీకైతే ఎలైట్ పాస్ అయితే గివ్ ఉంటుంది గైస్. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేశారని అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా వచ్చేసారని ప్రతి ఒక్కరు లైక్ అని చేయితే చేయండి. అందరికీ బాయ్, గుడ్ ఈవినింగ్.